ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వీడియోలో చిక్కుడుగా టమాటాని ఎలా చేయాలో చూపిస్తున్నానండి. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, జ్యూసు జ్యూసీగా ఉంది కదా, అండ్ టేస్ట్ కూడా సూపర్ సూపర్గా ఉంటుందండి. అయినా చిక్కుడుగా కూరని ఇష్టపడిన వాళ్ళు ఉంటారా? మ్యాక్సిమం 80% ఇష్టపడతారు కదండి చిక్కుడుగా కూరని. అది ఏ విధంగా చేసినా చాలా టేస్ట్ ఉంటుంది కదా. మరి ఈ విధంగా రావాలంటే దాని ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దామా. ముందుగా ఒక కడాయి తీసుకున్నాను. ఆ తర్వాత అందులో ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఇందులో టమాటాలు అన్నీ గ్రేవీగా వస్తుంది కాబట్టి కొంచెం 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఎండుమిర్చి వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 1/2 స్పూను ఆవాలు వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఆ తర్వాత 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి చీలకలు కూడా వేసుకోవాలండి. ఎప్పుడైనా సరే మనము కర్రీ చేస్తున్నప్పుడు ఉల్లిపాయలను చక్కగా మగ్గించుకోవాలండి. కచ్చాపచ్చాగా ఉంటే కర్రీ టేస్ట్ ఉండదు. సో అందుకోసమని ఉల్లిపాయలను ఎప్పుడైనా సరే చక్కగా మగ్గించుకుంటేనే కర్రీ బాగుంటుంది. సో దానికోసం నేను ముందుగా 1/2 స్పూన్ ఉప్పు వేసానండి. దీనివల్ల మనకి ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిపోతాయి. ఆ తర్వాత 1/2 స్పూను పసుపు వేసుకున్నాను. వేసుకొని మూత పెట్టేసి 1-2 మినిట్స్ మగ్గించామంటే చక్కగా ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోతాయండి. అలా మగ్గిపోయిన ఉల్లిపాయ ముక్కల్లో 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా 1 మినిట్ ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఆ పచ్చివాసన పోయే వరకు మనం ఒకసారి కలుపుకోవాలి ఆయిల్లో. ఆ తర్వాత నేను 1 పాకెట్ చిక్కుడుగాయలు తీసుకుంటున్నాను. వాటిని ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. అవి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత 5-6 మినిట్స్ వరకు దీన్ని మూత పెట్టేసి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఇలా ఒకసారి మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఒకసారి చెక్ చేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ 1-2 మినిట్స్ వరకు అలా మగ్గించుకున్నామంటే, ఎందుకంటే చిక్కుడుగా కొంచెం మందంగా ఉంటుంది కదా, సో అందుకోసమనే కొంచెం మగ్గించు ఇంకొక 1 మినిట్ అలా మగ్గించుకున్నామంటే కంప్లీట్గా ఇలా చక్కగా మగ్గిపోతాయి. చూసారా చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా. అలా ఫ్రై అయిపోయిన దాంట్లో నేను 1 పావు కేజీ టమాటాలు తీసుకుంటున్నానండి. 1 పావు కేజీ కంటే కొంచెం ఎక్కువనే ఉంటాయి. ఎందుకంటే నేను ఈ కర్రీలో వాటర్ పోయకుండానే చేస్తున్నానండి. వాటర్ పోస్తే దీని కర్రీ టేస్టే మారిపోతుందండి. సో అందుకోసమనే టమాటాలు ఎక్కువ వేసుకుంటున్నాను. అవి వేసుకొని 4-5 మినిట్స్ వరకు మగ్గించుకున్నామంటే చూసారా మొత్తం మ్యాష్ అయిపోయినాయి, అంత చక్కగా ఉడికిపోయినాయి కదా టమాటాలు. ఆ తర్వాత అందులో 1.5 స్పూను కారం వేస్తున్నాను. కొంచెం టమాటాలు పులుపు ఉంటాయి కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడుతుంది. ఆ తర్వాత 1/2 స్పూను ధనియాల జీలకర్ర పౌడర్ వేస్తాను. ఆ తర్వాత కర్రీకి సరిపడా సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత 1-2 మినిట్స్ దీన్ని మగ్గించుకోవాలండి. ఆ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తింటారు. మ్యాక్సిమం 80% ఇష్టపడిన వాళ్ళైతే ఎవరు ఉండరు కదా, ఇష్టపడతారు కదా చిక్కుడుగాయని. అది ఏ విధంగా చేసినా కూర టేస్ట్ ఉంటుందండి. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ఒకసారి టచ్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. హ్యాపీగా చూసేయచ్చు. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇది రైస్లోకైనా, రోటీలోకైనా, పూరీలోకైనా ఈ కర్రీ సూపర్గా ఉంటుందండి. ఇప్పుడంతా చిక్కుడుగా సీజన్ కదా, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.